నమస్కారం, నా పేరు కిరణ్ అండి. ఈ మధ్య భారతదేశం మొత్తాన్ని కుదిపేసి కదిపేసిన ఘటన దిశ. 26 ఏళ్ల అమ్మాయి రోడ్డు పక్కన నిలబడితే దారిన పోయే 4 కొడుకులు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి రేప్ చేసి తగలబెట్టి చంపేయడం చాలా దరిద్రమైన దౌర్భాగ్యమైన ఒక ఘటన. వాళ్ళని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేసారు, చంపేశారు, ఓకే, బట్ పోయిన ప్రాణం తిరిగి రాలే. 26 ఏళ్ల పాటు ఆ అమ్మాయిని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయికి కూడా ఫ్యూచర్ మీద కొన్ని కోరికలు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలా చాలా రకాల కోరికలు ఉండుంటాయిగా. అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. చిన్నప్పటి నుంచి కేర్ తీసుకోవాల్సిన తల్లిదండ్రులే పిల్లల్ని, ఆడపిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, తలంచుకుని కాలేజీకి వెళ్ళు, తలంచుకుని రా, ఎవరితో మాట్లాడకు, నువ్వు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మీరే ఇంజెక్ట్ చేసుకుంటూ పోతున్నారు పిల్లలకి. పుట్టిన దగ్గర నుంచి తండ్రి, తాత, మామయ్య, బాబాయ్, పక్కింటైనా, ఎదురింటైనా, స్కూల్కి తీసుకెళ్లే ఆటో వాడు, స్కూల్ నుంచి తీసుకొచ్చే వ్యాన్ వాడు, స్కూల్లో మాస్టర్లు, తోటి విద్యార్థులు, కాలేజీకి వెళ్తే కాలేజీలో లెక్చరర్లు, వాచ్మెన్లు, తీసుకెళ్ళి తీసుకొచ్చే ఆటో డ్రైవర్లు, ఆఫీసులకు వెళ్తే ఆఫీసులో కొలీగ్స్, ఆఫీసులో బాసు, క్యాబ్ డ్రైవర్లు, రోడ్డు మీద నిలబెడితే లాక్కెళ్ళే లారీ డ్రైవర్లు, క్లీనర్లు, పెళ్లి చేసుకుంటే పక్క నుంచి టార్చర్ పెట్టే మొగుడు, కామంతో చూసే మామ, బావ, మరిది, అరే కనబడ్డ ప్రతి మగవాడికి రోడ్డు మీద వెళ్తుంటే, అరే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి తడిమికెళ్ళే దరిద్రులు, సినిమా థియేటర్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఆడవాళ్ళకి ఎక్కడ సేఫ్టీ ఉందండి? ఎక్కడుంది? పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా 3 నెలల పసికందుల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసల్దాని దాకా కనపడ్డ ప్రతి మగవాడికి భయపడుతూ బతకడమేనా వాళ్ళ బతుకు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారండి. ఎంతమందికి ఇది ఎక్కుతుందో తెలియట్లేదు కానీ, అరే గత వారం రోజులుగా మైండ్ పిచ్చెక్కిపోతుంది. అరే ఆలోచిస్తే, మీరు ఆలోచించండి, ఎక్కడ ధైర్యంగా సొంత ఇంట్లో కూడా, అమ్మా నాన్నల దగ్గర కూడా, నాన్నలు కూడా, తండ్రులు కూడా కూతుళ్ళని ఇంత దిక్కుమాలిన పరిస్థితి ప్రపంచంలో, భారతదేశంలో తప్ప ఇంకెక్కడ ఉండదేమోనండి. తల్లిదండ్రులుగా మనమే సరిగ్గా మన పిల్లల గురించి కేర్ తీసుకోము, పోలీసులు మాత్రం అప్పటికప్పుడు అలా వచ్చేసి ఎక్కడేం జరిగినా కూడా దేవుళ్ళ దగ్గర ప్రత్యక్షం అయిపోయి న్యాయం చేసేయాలి. అరే ఇది ఎంతవరకు న్యాయం అండి? పిల్లలు పుట్టిన 2-3 ఏళ్ల నుంచి వాడు కొంచెం ఏడవగానే వాడి చేతికి మొబైల్ ఫోను, ఆ మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేసి వాడికి యూట్యూబ్లో ఆ కామెడీలో ఈ కామెడీలో అలవాటు చేస్తారు. వాడు 14-15 ఏళ్ళకు వచ్చేసరికి పాన్ సైట్స్ చూడటము, దిక్కుమానమైన చూడటము, పిల్లల పక్కనే కూర్చుని మీరు బూత్ సీన్లు చూడటము, బూత్ కామెడీలు ఎంజాయ్ చేయడం, రొమాంటిక్ సీన్లు చూడటం, ఇలాంటివన్నీ ఎవరి తప్పులండి? ఎవరి తప్పులు? తల్లిదండ్రుల తప్పులు కాదా? అరే 3 నెలల పసికందుల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలావిడ దాకా, 90 ఏళ్ల వయసు అంటే చచ్చిపోయే వయసు అండి, చచ్చిపోయే వయసు ఆవిడ కూడా సేఫ్టీగా ఉండే పరిస్థితి లేదా భారతదేశంలో? చచ్చిపోయే వయసు ఏంటండి? చచ్చిపోయిన తర్వాత శవాల్ని, ఆడపిల్లని చంపేసి శవాలతో కూడా చేస్తున్నారంటే మనుషుల్లో శాడిజం లక్షణాలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయి? చాలా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్తున్నామండి. 15 ఏళ్ల వయసులో పిల్లలకి 15 వేల మొబైల్ ఫోన్లు ఎందుకండి? తగలెట్టుకోవడానికి వాళ్ళ ఫ్యూచర్లో. ఆ పిల్లలకు సెపరేట్ రూము, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షను, మన అమ్మాయిని గారు ఉన్నారే ఉన్నారు, 500కి ఫోన్ ఇస్తారు, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఫ్రీ, రోజుకు 1 జీబీ, 2 జీబీ, తగలబెట్టుకోవడానికి ఏం బిక్కుతారండి 15 ఏళ్ల పిల్లలు ఇంటర్నెట్తో? ఉపయోగపడే పర్సంటేజ్ ఎంత? ఈ దిక్కుమాలవన్నీ జరుగుతున్న పర్సంటేజ్ ఎంత? గవర్నమెంట్ ఎందుకు వీటి మీద కేర్ తీసుకోదు? మన 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 ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే పాన్ సైట్స్కి లిమిటేషన్స్ ఏం లేవు, కండిషన్స్ ఏం లేవు, ఎవడైనా ఓపెన్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి సెక్స్ అనే పదం కొడితే 150 సైట్లు ఓపెన్ అవుతాయి. వీటికి లిమిటేషన్స్ ఏంటి? ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? తల్లిదండ్రులు పిల్లలు కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, మాట్లాడచ్చు కదా, అమ్మ ఇది తప్పు, ఇది కరెక్ట్, ఎంతసేపు మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ, మీరు బలహీనులు, మీరు ఇలాగే ఉండండి, తల ఉంచుకుని కాలేజీకి వెళ్ళండి, తల ఉంచుకుని తిరిగి రండి, ఇది చదువుకోండి, అది చదువుకోండి, చదవండి 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 చదవండి. చదువుతో పాటు వాళ్ళ ఆత్మరక్షణకి ఏమి నేర్పుతున్నారండి? కరాటేలు, జూడోలు, టైక్వాండోలు, చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా నేర్పచ్చు కదా. అమ్మ ఏమన్నా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి, మేమున్నాం, ఒక తండ్రి ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఈ ఫీలింగ్ అసలు ఏమాత్రం పోరాటతత్వం లేని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని పెంచుతున్నారండి. 100 నెంబర్
హండ్రెడ్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. మొన్న ఒక్క చోట ఒక ఘటనలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాకపోయిండొచ్చు, అంత మాత్రం 100 నెంబరే వేస్ట్ అంటే ఎలా? రాంగ్ కదా అది. ఇప్పుడు మన మీడియా దౌర్భాగ్యం ఏంటంటే 100 సంఘటనల్లో 99 సంఘటనలు కరెక్ట్గా జరిగి ఒకటి జరగకపోతే ఈ ఒకటినే 100 సార్లు చూపిస్తారు తప్ప ఆ మిగిలిన 99 చోట్ల జరిగిన మంచిని చూపించరు. మీడియా నమ్మకండి. 100 నెంబర్ చాలా యూస్ఫుల్ అండి. పిల్లలకి మీరు కూడా చెప్పండి ఇలాంటి వాటి గురించి. 100 నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా మీరు ఎక్కే ఆటో నెంబర్లు, బస్ నెంబర్లు, క్యాబ్ నెంబర్లు సేవ్లు చేసుకునే యాప్లు ఉన్నాయి, పోలీసులు మిమ్మల్ని ఫాలో చేసే యాప్స్ ఉన్నాయి. ఇలాంటివి కొంచెం పిల్లలకు నేర్పండి, పోరాటం నేర్పండి. ఎవడైనా ఎమడబట్ట కనీసం కాస్త కొద్దిపాటి తెలివితేటలు. మొన్నటికి మొన్న అమ్మ ఎదురుగా టోల్గేట్ ఉంటే టోల్గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, టోల్గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేయొచ్చు, లేదా ఫోన్ చేస్తుంటే యాక్ట్ చేయొచ్చు కనీసం. పో నాన్న ఇక్కడే ఉన్నానా, ఇక్కడే ఉన్నానా, వచ్చేయండి, ఏదో ఒకటి. అరే కనీసం అది మినిమం ఇది లేకపోవడం అండి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఆడపిల్లలు బయటకు వెళ్తే వాళ్ళ బ్యాగుల్లో కత్తులు, యాసిడ్ బాటిల్స్, కారం పొడి ప్యాకెట్లు పెట్టుకెళ్లాల్సిన పరిస్థితి. వెళ్ళిన ప్రతి చోట ఎవడో ఒకటి వచ్చి సేవ్ చేయలేడండి. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న రోడ్లు చూసారా, ఎక్కడ ట్రాఫిక్ లైట్లు కానీ లైటింగ్లు కానీ ఏముండవు. ఒక్కతే ఆడపిల్ల కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ తండ్రి కూతురు వెళ్ళినా తండ్రిని మొగుడిని కొట్టి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆడపిల్లని. అంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ దీని గురించి ఏం కేర్ తీసుకుంటుందో తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారండి ఆడపిల్లలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు లేడీస్ ఆత్మరక్షణ కోసం వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని చంపేసినా కూడా కేసు కాదు. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. వాళ్ళు చంపేయచ్చు, మీకు హక్కు ఉంది, చంపేయండి. ఇలాంటి దరిద్రులు ఉండటం వల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం లేదు. చంపేయండి వాళ్ళని, యాసిడ్ పోసేయండి. ఎంతసేపు చదువు, ఇది చదువు, అది చదువు. మగపిల్లలకి ఎందుకు చదువు నేర్పుతారు అంటే బాబును వైఐఎస్ అయితే ఇంత కట్నం వస్తుంది, ఐపీఎస్ అయితే ఇంత కట్నం వస్తుంది, సాఫ్ట్వేర్ అయితే అంత కట్నం వస్తుంది. కట్నమే, అక్కన అక్కలా చూడు, చెల్లిని చెల్లిలా చూడు, ఇవి అక్కర్లా. మొన్నటికి మొన్న ఆ హంతకుల్లో నలుగురు, ఆ హంతకుల్లో ఒకటి తల్లి పోయినని ఎలాగో పోయింది, ఈయన చంపితే వస్తుందా, అది చదువులేదు కాబట్టి అలా మాట్లాడింది అని కొంతమంది వాదన. అది ఫూలిష్ అండి. చదువుకున్న వాళ్ళలో ఐఏఎస్లు ఐపీఎస్లు పిల్లల్ని తగలబెడుతున్న వాళ్ళు దేరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పిల్లల్ని కట్నాల కోసం చంపేస్తున్న వాళ్ళు దేరా, టార్చర్ పెడుతున్న వాళ్ళు దేరా? చదువు అనేది ఒక పార్ట్ అంతే. కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అక్కని అక్కని, చెల్లిని చెల్లిని, అమ్మని అమ్మని ఎవరు చెప్పక్కర్లా, తెలుసుకుంటారు వాళ్ళే. అలాగే ప్లస్ ఇంతకుముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అండి, ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణం, భారతం, అది ఇది ఏవో ఒక నీతులు చెప్పుకుంటూ, నీతి కథలు చెప్పుకుంటూ, అమ్మ ఇలా ఉండండి, అలా ఉండండి అని మంచి చెప్పుకుంటూ పెంచేవాళ్ళు. ఇప్పుడంతా పెళ్ళైపోగానే వేరే కాపురాలు, అమ్మ నాన్నలు అక్కర్లేదు, పాతికేళ్ళకి మీరు కోరుకునే స్వేచ్ఛని మీ పిల్లలు 15 కోరుకుంటున్నారు. మీరే కదా అలవాటు చేసింది. ఇవన్నీ ఎవరి తప్పులండి? ఇవన్నీ పేరెంట్స్ తప్పులు కాదా? 15 స్వేచ్ఛ కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ మొబైల్ ఫోన్లు అవి ఇచ్చి మీరే నాశనం చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ని. దయచేసి తల్లిదండ్రులందరికీ నా రిక్వెస్ట్, పిల్లల్ని, ఆడపిల్లల్ని పర్టికులర్గా మీరు నాశనం చేయకండి, తొక్కేయకండి వాళ్ళని. పిల్లల్ని కూర్చోబెట్టి ధైర్యం చెప్పండి. మగపిల్లల తల్లిదండ్రులు మీకు సాష్టాంగ నమస్కారం. చెప్పండి ఇలా చేయండి, అలా చేయండి. ఆడపిల్లల్ని గౌరవించండి, ఆడపిల్లల్ని మనుషుల్లా చూడండి. అక్కల్లాగా చెల్లెల్లాగా దేవుడు ఎరుక, ఫస్ట్ వాళ్ళని మనుషుల్లా చూడండి, మనుషుల్లాగా చూడండి. గవర్నమెంట్ అన్ని చోట్ల కేర్ తీసుకోలేదండి. ఇంటింటికి పోలీస్, ఇప్పుడు రోడ్డు మీద హైదరాబాద్లో ఎల్బీనగర్ నుంచి కోకటి పెళ్ళాలంటే 2 పడుతుందండి. మనకి ఎంత టైం పడుతుందో పోలీసులు కూడా అంతే టైం పడుతుంది. అలా ప్రత్యక్షం అయిపోలేరండి. మన కేర్ మనమే తీసుకోవాలి దయచేసి. అలాగే గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లలు దాదాపు వారానికి 50-60 గడుపుతున్నారండి. పొద్దున 8 నుంచి సాయంత్రం 5, 6, 7, 8 వారంలో ఒక్కరోజు 1 మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఒక పర్సనల్ క్లాసు. థియేటర్స్లో సిగరెట్ స్మోకింగ్ గురించి ఇచ్చే యాడ్స్తో పాటు ఇలాంటి వాటి కూడా ఒక కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. గవర్నమెంట్ మీరు పెట్టుకునే పబ్లిసిటీ ఖర్చులో 10% ఆడపిల్లల సేఫ్టీ గురించి పెట్టినా కూడా ఇన్ని నెలలు జరగవు. దయచేసి ఒక సాధారణ వ్యక్తిగా నా రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ప్లీజ్ అందరూ దయచేసి పిల్లల్ని పెంచడం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.